హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ టూ బీమా సిక్స్త్ చాప్టర్ ఇంటిగ్రేషన్ ఎక్సైజ్ 6B లో సెకండ్ రోమన్లో 10th ప్రాబ్లం దాకా లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా, దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 2x ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ని టీ అనుకోని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఎలా తీసుకుంటారు? లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ. అప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 2x. మీకు తెలుసు కదా డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆ ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయింటే వాళ్ళ కోసమ్మా, డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఈ ఫార్ములా అప్లై చేశారు, ఓకేనా? అలా 2x వచ్చింది ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. ఇప్పుడు దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ 2x డిఎక్స్ బదులుగా డిటీ రాసేస్తాం, ఇంకా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బదులుగా ఏముంది టీ, ఇంటూ 2x డిఎక్స్ బదులుగా టీటీ. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి, అవునా? ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది ఇది? ఈ పవర్ టీ ప్లస్ సి. ఈ పవర్ టీ అంటే ఏంటి? మనం ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం కదా, ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. దేన్నైతే టీ అనుకొని సాల్వ్ చేస్తే మనకు ప్రాబ్లం ఈజీ అవుతుందో గమనించుకోండి, కాస్త గమనించుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ పవర్ ఏదో వాల్యూ ఉంది, దాన్ని కానీ టీ అనుకుంటే సాల్వ్ అవుతుందేమో చెక్ చేసుకుంటాం, ఇలా కాకపోతే ఇంకో మెథడ్లో ట్రై చేస్తాం, ఓకేనా? మరి నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఆన్ ఇంటర్వెల్ 0, ∞. డిబిడిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అండి 1/x కదా. సో సొల్యూషన్ మీకు అర్థమైపోయింటుంది. లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ, మళ్ళీ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఫుల్గా రాయండి, నేను ఇట్లా షార్ట్ కట్స్ రాశాను కదా, మీరు ఇలా షార్ట్ కట్స్ రాయిద్దండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయండి. డిబిడిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే టీ 1/x డిఎక్స్ బదులుగా డిటీ. ఇందాక చూసిన ఫామ్లోనే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. సో ఈ పవర్ టీ ప్లస్ సి అంటే ఈ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. రండి దీన్ని ఇంకా సాల్వ్ చేయొచ్చు కదా. ఏమవుతుందమ్మా? ఈ పవర్ లాగ్ అంటే ఈ బేస్ ఈ అనుకుందాం, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ ముందరకు వస్తుంది ఎక్స్ ప్లస్ సి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్లోనే కాదు, లాస్ట్ 1A 1B లో కూడా నేను చెప్పాను, ఈ పవర్ లాగ్ అని ఉంటే దానికి బేస్ ఈ ఉంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోయి దాని పక్కన ఉండే వాల్యూ మీకు కిందకు వచ్చేస్తుంది ఎక్స్ ప్లస్ సి, ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మేము చూద్దామా. అయితే వన్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 - x/6 డిఎక్స్. ఎక్స్ పవర్ 6 అంటే ఎలా రాసుకోవచ్చుమా? 2 హోల్ పవర్ 3, 3 2 6 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్గా నేను తీసుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 3x² పైన ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ రెండిట్లో దేన్ని ఆప్ట్ చేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుంది కదా. సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 - x³ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఓకేనా? ఎక్స్ క్యూబ్ని కానీ మనం టీ అనుకుంటే సాల్వేషన్ ఈజీ అవుతుంది. కొందరు అడగచ్చు డినామినేటర్ మొత్తాన్ని టీ అనుకొని సాల్వ్ చేయొచ్చు కదండి మేడం, సాల్వ్ చేస్తే రాదుమా. ఇప్పుడు చూడండి, 1 - x^6 తీసుకున్నాను అనుకో, 6x5 వస్తుంది, కానీ నాకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది. సో ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ తీసుకున్నా కాబట్టి పుట్ లేదా లెట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు టీ. డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది? 3x², అవునా? సేమ్ ఇదే ఫార్ములా డిబిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఆ ఫార్ములా ప్రకారం 3 ముందరకు వస్తుంది, 3 - 1 - 2 అవుతుంది. 3x² ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ గమనించండి, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది, 3 లేదు కదా, అటు సైడ్కి పంపించేసేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై 3, ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇప్పుడు క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ పక్కన పెట్టేద్దాం, 1 / √1 - x³ అంటే టీ స్క్వేర్
మళ్ళీ తర్వాత ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎంత రాయచ్చు? డిటీ బై త్రీ. అవునా, ఈ బై త్రీ అనేది కాన్స్టెంట్ కదా, బయట రాసేద్దాం. 1/3 ఇంటిగ్రల్ 1/√(1 − t²) డిటీ. ఇదేదో మోడల్ ఫార్ములా మోడల్లో ఉంది కదా, ఇంటిగ్రల్ 1/√(1 − x²) dx. ఏంటి ఫార్ములా, గుర్తుందా మీకు? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అవునా, ఈ మోడల్లో ఉంది కదా. సో ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏమవుతుంది ఇప్పుడు? 1/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 1/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఎంతమా? ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ మా, దేన్ని టీ అనుకోవాలనేది బాగా గెస్ చేస్తే చాలు, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకున్నాం అనుకో, రెండు ఒకే మోడల్లోకి వస్తుంది. ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే 3x² వస్తుంది కాబట్టి, సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బదులుగా డిటీ రాయచ్చు కాబట్టి ఇలా తీసుకొని సాల్వ్ చేసాం. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దామా. అయితే ఇంత వన్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ x^8 ఉంది. x^8ని మనం ఎలా రాసుకోవచ్చుమా? x^4² రాసుకుందాం. x^4ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 4x³. ఎక్స్ క్యూబ్ వస్తుంది కదా, కాన్స్టెంట్ వదిలేండి, ఎక్స్ క్యూబ్ వస్తుంది కదా. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 2x³/1+x^4² dx. లెట్ x^4 = t. ఇప్పుడు చేయండి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 4x³ dx. సేమ్ ఫార్ములా మా, డి బై డిఎక్స్ ఆఫ్ x^n, ఎన్ ఇంటూ x^(n-1), అన్నిటికీ సేమ్ ఫార్ములా, ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ చాలు నాకు, ఇక్కడ 4 లేదు, సో 4 మల్టిప్లై అవుతుంది ఇటు సైడ్కి వెళ్తే, డివైడ్ అవుతుంది డిటీ బై 4. ఓకేనా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ 2 అలాగే పెట్టుకోండి, x³ dx బదులుగా dt/4 మళ్ళీ రాసుకుందాం. /1+x^4 అంటే t² ఇంటూ 2x³ dx బదులుగా 2 రాసేసాను, x³ dx బదులుగా dt/4. అంతేనా? 2 1s 2 2s. సో ఇదేమవుతుంది? 1/2 బయట రాసేసేయండి. ఇంటిగ్రల్ 1/1+t² dt. ఇంటిగ్రల్ 1/1+x² dx ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కదా. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది ఇప్పుడు? 1/2 tan inverse of t + c. అంటే 1/2 tan inverse of t అంటే ఎంతమా? x^4 + c. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ మా, దేన్ని టి అనుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది జస్ట్ గెస్ చేయండి. నార్మల్గా అయితే కొన్ని ప్రాబ్లమ్స్లో ఏదైతే బ్రాకెట్లో ఉంటే దాన్ని అనుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్కి, అలా బ్రాకెట్స్ ఏమి ఇవ్వకపోతే. ఇలా దేన్ని తీసుకుంటే సాల్వ్ అవుతుంది అనేది మనం గెస్ చేసుకోవాలి. 4 2s 8, 4 ఉంటే 3 వస్తుంది మా, ఒకటి తక్కువ నెంబర్ ఉంటే చాలు. 4 ఉంటే 3 వస్తుంది, 3 ఉంటే 2 వస్తుంది, ఒక నెంబర్ తక్కువ ఉండే నెంబరే వస్తుంది. ఓకేనా, అలా అనుకొని సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అర్థమైంది కదా. 15th వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి మా, ఏమిచ్చారో. ఇంటిగ్రల్ x^8/1+x^18 dx. 18 అంటే 9 2s అని రాసుకోవచ్చా? ఇంటూ డిఎక్స్, చూడండి 9 - 1 = 8, సరిపోయింది. ఇప్పుడు చాలా సింపుల్ కదా, లెట్ x^9 = t. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఏమవుతుంది? 9 x^9 - 1 = 8 ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. x^8 × dx = dt/9. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను కింద రాయట్లేదు, ఇక్కడ రాస్తున్నా. ఓకే కదా, సర్లే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇక్కడే రాస్తలేండి. ఇంటిగ్రల్ x^8 dx బదులుగా మళ్ళీ రాసుకుందాం. 1/1+x^9 = t² ఇంటూ dt/9. 1/9 బయట రాసేసేయండి. ఇంటిగ్రల్ 1/1+t² dt. ఇందాక చేసిన ఫార్ములానే కదా, ఇంటిగ్రల్ 1/1+x² dx టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇది కూడా ఏమవుతుంది? 1/9 tan inverse of t + c. 1/9 tan inverse of t అంటే ఎంత? x^9 + c. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పర్పస్లో 2 మార్క్స్కి ఇచ్చారు మా, ఇంపార్టెంట్. ఓకేనా, ఎంత ఈజీగా ఉంది కదా.
చాలా ఈజీ కదా, ఈ మోడల్ వేస్తే మీరు చేయగలరు కదా. మరి నెక్స్ట్ వన్ చూద్దామా, 16th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కోస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, దేనికి అనుకుంటే సాల్వ్ అవుతుంది? డినామినేటర్లో ఉండే తీసుకుందాం. ఓకేనా? సొల్యూషన్, లెట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. కింద డినామినేటర్లో ఉండేదాన్ని టీ అనుకుందాం. ఇప్పుడు సేమ్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటిమా? డివైడ్ డిఎక్స్ ఆఫ్ యూవీ ఈక్వల్స్ టు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. అవునా? ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు కదా. ఇది యూ అనుకోండి, ఇది వి అనుకోండి. యూవీ డాష్ ప్లస్ వియూ డాష్, ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఎలా అవుతుంది ఇప్పుడు? యు వి డాష్ డివైడ్ డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏ ప్లస్ వి ఈ పవర్ ఎక్స్ ఇంటూ యూ డాష్ డివైడ్ డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎంత? 1. ఫస్ట్ వచ్చి వి డాష్ చేశాను మా డిబైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అయింది. ఇప్పుడు వి రాసుకున్నాను, యూ డాష్ చేస్తున్నా, అంటే డిబైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అయింది. దట్ ఈక్వల్స్ టు ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఈ రెండింటిలో నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీసాను అనుకో, ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 అన్న 1 ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కదా. సరే, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి, అంటే న్యూమరేటర్ మొత్తం డిటి అయిపోయింది. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1 బై, న్యూమరేటర్ మొత్తం డిటి అయిపోయింది కదా, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఏమైంది? టీ అయింది ఇంటూ డిటి. చాలా సింపుల్ కదా, అర్థమైందా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి అయిపోయింది, బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ వచ్చి టీ అయింది. ఇది మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ 1 బై కాస్ అంటే సెకండ్ కదా, సెకండ్ స్క్వేర్ టీ డిటి. మనకు ఆల్రెడీ మళ్ళీకి ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి. అవునా? ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏమవుతుంది? టాన్ టీ ప్లస్ సి, అంటే టాన్ ఆఫ్ టీ అంటే ఎంతమా? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ కదా, అర్థమైందా? యూవీ మోడల్లో ఉంది, డిఫరెన్షియేట్ చేసినప్పుడు యూవీ డాష్ ప్లస్ వియూ డాష్, ఆ ఫార్ములా అప్లై చేశాను, ఈ పవర్ ఎక్స్ కామన్ తీశాను, న్యూమరేటర్ మొత్తం డిటి అయిపోయింది, డినామినేటర్లో 1 బై కాస్ స్క్వేర్ కాబట్టి సెకండ్ స్క్వేర్ అయింది, ఇంటిగ్రల్ సెకండ్ స్క్వేర్ అంటే టాన్ కదా, మీకు తెలిసిందే. ఆ ఫార్ములా అప్లై చేశాను, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్. అంతా 2 మార్క్స్కి వస్తాయేమో. ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్కి ఇచ్చారు, ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 డిఎక్స్. కాట్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? కొసెకండ్ స్క్వేర్ ఎక్స్. అవునా? మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో ఏం చేద్దాం? సొల్యూషన్, లెట్ డినామినేటర్ మొత్తం బ్రాకెట్ ఉంది కదా, సో ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది, బి ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటి. ఇక్కడ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే ఉంది, మైనస్ బి లేదు. అటు సైడ్కి పోతే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి బై బి మైనస్ బి. ఓకేనా? దీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లాయ్స్ ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బదులుగా మనకు వాల్యూ వచ్చింది 1 బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఏంటి? టీ పవర్ 5 ఇంటూ డిఎక్స్ బదులుగా డిటి బై మైనస్ బి. ఓకేనమ్మా? అర్థమైందా? కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బదులుగా డిటి బై మైనస్ బి రాశాను, 1 బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ బదులుగా టీ తీసుకున్నాం, టీ పవర్ 5. మైనస్ 1 బై బి అనేది కాన్స్టెంట్, బయట రాసేసేయండి. ఇంటిగ్రల్ 1 బై టీ పవర్ 5 పైకి వస్తే ఏమవుతుంది? టీ పవర్ మైనస్ 5 ఇంటూ డిటి. అవునా కదా? ఓకేనా? ఇప్పుడేంటి సేమ్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఈ ఫార్ములా చాలా సార్లు వాడడం కదా. ఈ ఫార్ములా ప్రకారం మైనస్ 1 బై బి ఇంటూ టీ పవర్ మైనస్ 5 ప్లస్ 1 బై మైనస్ 5 ప్లస్ 1 ప్లస్ సి మైనస్ 1 బై బి ఇంటూ టీ పవర్ మైనస్ 4 బై మైనస్ 4 ప్లస్ సి. ఇక్కడ చూడండి మ్యామ్,
మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేచ్చా, మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతుందా. సో 1/4b ఇంటూ 1/T4 రాసుకోవచ్చా, ప్లస్ సి, ఓకే కదా. 1/4b ఇంటూ 1/T అంటే ఏంటి మా, ఏ ప్లస్ బి కాటెక్స్ హోల్ పవర్ 4 ప్లస్ సి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ కదా, డినామినేటర్ మొత్తం బ్రాకెట్లో ఉంది కాబట్టి దాన్ని టీ అనుకొని డిఫరెన్షియేట్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ మోడల్లో ఉంది, దాన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. అంటే క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, డిబిడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. సొల్యూషన్, ఈ పవర్ ఎక్స్ నే టీ అనుకుందాం. లెట్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, డిబిడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బదులుగా డిటీ. ఇంకేం మిగిలింది, ఇంటిగ్రల్ సైన్ ఈ పవర్ ఎక్స్ని టీ అనుకున్నాం, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులుగా డిటీ అయింది. ఇంటిగ్రల్ సైన్ టీ ఏంటి, మైనస్ కాస్టీ కదా. సో మైనస్ కాస్టీ ప్లస్ సి, అంటే మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే ఎంతమా, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, డిబెడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమో, దాన్ని బట్టి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. డిబెడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x కదా. సో మనం చూడగానే సాల్వ్ చేయొచ్చు, ఎలాగా, లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, డివైడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటీ. దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మా, ఇక్కడ రాసేసానా, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ, 1/x డిఎక్స్ ఏమైంది, డిటీ అయింది. అవునా, ఏమైంది కదమ్మా. ఇంటిగ్రల్ సైన్ టీ ఏంటి, మైనస్ కాస్ టీ ప్లస్ సి, అంటే మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇక్కడ లాగ్ టీ లాగ్ ఎక్స్ ప్లస్ సి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్స్ దీని కింద రాయండి, నేను ఇక్కడ రాసేసాను. ఓకే కదా, అర్థమైంది కదా. లాగ్ ఎక్స్ని టీ అనుకున్నా, 1/x డిఎక్స్ వచ్చి డిటీ అయింది, సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది. మరి నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ లాగ్ ఎక్స్, డిబిడిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x కదమ్మా. సో ఏం చేద్దాం, లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకోండి. దీని నుంచి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఏమవుతుంది ఇప్పుడు, డిబిడిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటీ. దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ బదులుగా డిటీ అయింది, ఇంటిగ్రల్ 1/t ఇంటూ డిటీ. ఓకేనా, 1/x డిఎక్స్ బదులుగా డిటీ, 1/log(x) అంటే టీ. ఓకే కదా, అర్థమైంది కదా. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, అవునా. ఇక్కడ రాయిన ఫార్ములా, ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమైంది మా, లాగ్ మోడ్ టీ ప్లస్ సి, అంటే లాగ్ ఆఫ్ మోడ్ టీ అంటే ఎంతమా, లాగ్ ఎక్స్, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత సింపుల్గా ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.